వచ్చారే, ఈ రెండు కళ్ళు చాలటం లేదే, ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు. మన బాలయ్య బాబుకు ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరతాళధ్వనులతో చెప్పాలి. బాలయ్య బాబుకి జై. మన నటసింహం ది లెజెండ్, జై బాలయ్య. అలాగే మరొక మాట, ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట మనవి చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు, వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంది కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్మని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు, స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇట్ గివ్స్ us great pleasure to welcome Talaiva superstar Rajnikant garu and Lata Rajnikant garu to Andhra Pradesh for this momentous occasion. Padma Vibhushanulu aa roju manam anta chusam, putrotsaham tandriki ye vidhanga untundo maniki teliyadu, kaani sodara utsaham aa saashtanga namaskaramlo manam anta veekshincham. ఆప్యాయత, అనురాగం, అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళు.